నిత్యావసరాలు పెరిగిపోయిని సామాన్యుడికి కరెంట్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు దీని ఇదేనా ఒక ఛాన్స్ అంటే ఇదేనంట పరిపాలన పక్క ఛాన్స్ అనేది ఏముందండి గ్యాస్ ది ఇన్నా నేను డబ్బులేనా పడి ఇప్పుడు ఆ గ్యాస్ కి లేదు ఆ గ్యాస్ రేటు పెరిగిపోయింది సరుకులుకి పెరిగిపోయిని నూనెపేట అంటున్నది 60 రూపాయలు 70 రూపాయలు ఉండిది ఇప్పుడు 130 రూపాయలు వ్యాపారస్తులు నేను తింటావ్ ఇంట్లో ఏమన్నా చూసుకుంటావ్ మరి జీతాలు పెంచుతున్నారు అలాగా జీతాలు పెంచట్లేదుగా ఇప్పుడు ఈ సరుకులంటే మేము ఎంతకని కష్టపడాలి ఎంతకని తెచ్చుకొని తినాలి ఇప్పుడు 18000 ఇస్తున్నాడు ఆటోలకి 10000 వేస్తున్నారు మేతవాళ్ళకి పిల్లలది ఏదో ఇస్తున్నారు చేతి పథకం అమ్మఒడి ఇస్తున్నారు ఇవన్నీ బాగానే చేస్తున్నాడు బాగానే ఉంది ఇప్పుడు ఈ రేట్లు కూడా పెంచకూడదుగా ఇప్పుడు జగనన్న 10000 వేసాడు 18000 వేసాడు అన్నీ బాగానే ఉన్నాయి అయితే అలాగా నీసి ఎత్తుపడట్లేదు ఆ సార్ని అది మరి అంటే ఈ రోజున ఏ పన్నులు విధించనో మేము ఎన్నికలకి ముందు వెళ్ళేటప్పుడు కూడా మేము చెత్త పన్ను ఇలాంటివి వేయమన్నారు ఈ రోజు చెత్త పన్ను వేస్తున్నారు ఇంటి అద్దెల మీద పెంచేశారు ఇప్పుడు 500 వచ్చింది అనుకో 600 700 వేసేస్తున్నారు మరి మా ఇప్పుడు మేము అప్పుడు ఒకలాగా ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఆదాయం లేకుండా ఇంత ఎలా కడతామమ్మ ఎలా ఉంటామో తింటామో మా అప్పుడు మా అప్పుడు రచ్చబండి తోలుకున్న పరిస్థితి ఏంటి మానటోల్ టిఫిన్ పని లేటి పాస్ పని చేసుకున్నది ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి సార్ కనీసం పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయమ్మా ఏమైనా అసలు ఎవరికి ఉద్యోగాలు కూడా సరిగా ఏం రావట్లేదు సార్ అన్నారు జగన్ అని అన్నాడు అయితే మరి ఇప్పుడు రెండేళ్ళు అయ్యింది కానీ మరి ఇప్పుడు ఏమనేది మంచి అని ఈసే కూడా అనుకుంటున్నాం కానీ ఈ సైడ్ అనేవి వస్తున్నాయి ఎవరు నోటమిటి వచ్చినా అయ్యే మాటలు వస్తున్నాయి ఏసి గెలిపించాము ఈ మా ఇప్పుడు ఎలా చేస్తాం మేము అలా చేస్తాము నన్ను గెలిపించండి నన్ను చెయ్యండి అని అన్నాడు సారు అన్నాడు కానీ ఏది కానీ దానికి తగ్గ పరిపాలన అయితే లేదు ఎక్కడ లేదు అంటే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా సామాన్యులు ఇది తెలియదు అంటావా ఇప్పుడు ఈ రోజున మనకి లోకల్ గా ఉన్న నాయకులు ఎలాగుంటారు సార్ తెలియకంటే ఎలాగుంటది జనాలు ఏమనుకుంది ఏం చేసింది అవన్నీ తెలియట్లేదా ఇప్పుడు ఇది టీవీలోకి వెళ్తేనే తెలుస్తుందా మామూలుగా అయితే తెలియట్లేదా జనాలు అనుకోవట్లేదా ఈ ఒకప్పుడు ఏమి ఇలా మాట్లాడాడు ఇప్పుడు ఏమి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి అనుకోరా ఆడవాళ్ళని అనుకోరా మగవాళ్ళని అనుకోరా ఇప్పుడు 10000 ఇస్తున్నారు అంటున్నారు ఏటి ఆటో వాళ్ళకి ఇప్పుడు ఆ కేసులు గీసాది పోలీసులు పట్టుకొని నీకు ఇది లేదు అది లేదని సాలు తీసుకోవట్లేదా ఇప్పుడు కరెంటు బిల్లు మీకు తగ్గిస్తామమ్మా చేస్తామమ్మా అన్నారు ఇప్పుడు కరెంటు బిల్ దగ్గర 400 200 300 వేసేయట్లేదా ఇప్పుడు ఏం తగ్గించారు మరి అంతే ప్రజలు గమనించారంట గమనించకంటే ఎలాగుంటున్నారు సార్ అందరికి గమనించడమే తెలుసు అందరూ ఏదో అనకంటే ఉండట్లేదు ఇది హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.